राष्ट्र गवर्नर गारिकी विवरिंचडानिकि अला ई रोजु भारतीय जनता पार्टी राष्ट्र प्रतिनिधि बृंदं वारिकि कलवडं जरिगिंदि। राष्ट्र प्रभुत्वं आदर बादरगा जारी चेसिनटुवंटि 317 जीवोनु सवरिंचालनि चेप्पि गौरव गवर्नर गारिकि विज्ञप्ति चेयडं जरिगिंदि। ప్రభుత్వానికి ఆదేశాలు జారీ అవని ప్రభుత్వానికి చెప్పాలని చెప్పి చెప్పడం జరిగింది। తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులను వారికి పూర్తిగా వివరించడం జరిగింది। రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కనీసము ఉద్యోగులు పడుతున్నటువంటి ఇబ్బందులను తెలుసుకునే టైం లేదు। వారికి చాలా బిజీగా ఉన్నారు। आलोचन वारबी राष्ट्र गौरव गवर्नर गलव जो अन्नी विषया वार स्पष्ट जी पूर्ति विवरी जी 317 जीवन ववरी भारतीय जनता पार्टी डिमेंड वाला गौरव राष्ट्रपति गारी उत्तर 41 ने आ समय 36 ने 36 मंथ्स लपट वी अमल चेयरजी आज गौरव राष्ट्रपति गार उत्तर इपड़की 41 ने इन रोजलू कनीसम राष्ट्र प्रभुत्म दाने पटक दाखला आ रोजे प्रभुत्म स्पंदी सर निर्णय मुझकोचे प्रयत्न समय उ ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉద్యోగస్తులు కూడా దానికి అనుకూలంగా నిర్ణయం తీసుకునే వాళ్ళు ఆలోచించేవారు। ఆదర బాదరగా ఏమీ చెప్పబెట్టకుండా కనీసం చర్చించకుండా ఉద్యోగుల ఉపాధ్యాయుల సమస్యలు తెలుసుకోకుండా వారిని సంప్రదించకుండా ఏకపక్షంగా ఇవాల నిర్ణయం తీసుకొని ఒక్క రోజునే ఆప్షన్స్ ఇవ్వాలనడం ఒక్క రోజునే అభ్యంతరాలు చెప్పాలనడం కనీసం అభ్యంతరాలను పరిచకోకుండా సీనియారిటీ పేరుతోని వల్ల సీనియారిటీ లిస్ట్ గవర్నమెంట్ దగ్గర లేదు సరిగా లేదు మొత్తం తప్పుల దగ్గర సీనియర్ లిస్ట్ అంతా కూడా సీనియర్స్ కు జూనియర్స్ మధ్య కొట్లాట పెట్టించడం తెలంగాణ రాష్ట్రం ఏర్పరచుకున్నదే దానికి స్థానికత కోసం దానికి తూట్లు వర్సి వల్ల ఉద్యోగుల నిపాజలను రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఇబ్బంది పడుతుందో अवसर जि व्यक्ति इंको जि पे इंत कषमोसारी राष्ट्र मुख्यमंत्री अर्थम आलोचे निना चूस्त निना महबूबा संबंधी जेत्राम उपाध्याय आयन को उत्तर हेडमास्टर जेत्राम हेडमास्टर महबूबाद उत्तर चेत कैसे गुंडे पड़ता मर जी అలా చాలా రోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రికి రాష్ట్రమంతా విజ్ఞప్తి చేస్తూ వస్తున్నది। దయచేసి ముఖ్యమంత్రి గారు ప్రజల ఉద్యోగస్తుల బాధలు విను ఏ కుటుంబాన్ని చూసినా కన్నీటి కాదలే ఏ కుటుంబాన్ని గలిస్తా కూడా ఏడుస్తా ఉన్నారు। ఇవాల స్పౌస్ ఆప్షన్స్ లో ఏర్కు మాత్రం ఇస్తున్నారు కనీసం పట్టించుకోలేరు। దీర్ఘకాలిక రోగాలతో ఇబ్బంది పడుతున్న వారిని కనీసం కన్నికరించని చెప్తే దాన్ని పట్టించుకోలేరు। వికలాంగులు కనీసం ఇబ్బంది పడుతున్నారు దాన్ని పట్టించుకోలేరు। దివ్యాంగులు లాస్ట్ ఒక ఆప్షన్ మాత్రం ముఖ్యమంత్రి తీసుకున్నాడు ఇదే 317 జిల్లా 317 జీవోలో పారా నంబర్ 28 లో ఒక ఆప్షన్ ముఖ్యమంత్రి తీసుకున్నాడు। ఆయన దర్చుకుంటే ఆయన మంత్రులు దర్చుకుంటే ఆయన ఎమ్మెల్యే దర్చుకుంటే ఎక్కడోలను ఎక్కడికైనా బదిలీ చేసుకోవచ్చు ఇదే పైసలు నింపొచ్చు అనుకూలమైన వ్యక్తులను బదిలీ చేసుకోవచ్చు పూర్తి స్థాయి అవినీతి జరుగుతున్నది దీనిలో పూర్తి స్థాయి అవినీతి జరుగుతున్నది ముఖ్యమంత్రి ఏం ఉద్యోగస్తుల మీద ఉపాధ్యాయుల మీద ఎందుకు ఈ కసి తీసుకుంటారో అర్థం కావట్లేదు। అరే సకల జనుల సమ్మె చేస్తేనే ఇలా నువ్వు ముఖ్యమంత్రి అయినావు సకల జనుల సమ్మె ద్వారా మాత్రమే తెలంగాణ ఉద్యమం ఉద్దుతంగా లేచింది దేశ వ్యాప్తంగా ఇలా ఒక చర్చ జరిగింది దేశ ప్రజలను ఆకర్షించే సమయ సకల జనుల సమ్మె
ఆ రోజు ఉద్యోగస్తులు చేసిన విషయాన్ని ఒక్కసారి ముఖ్యమంత్రి నిమరేసుకోవాలి. నువ్వు ఆ కుర్చీలో కూర్చున్నావంటనే ఇలా ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు సమ్మె చేయడం వలనే మరి ఇలా ఎందుకు పగ తీసుకున్నావో ఇప్పటికీ అర్థం కావడం లేదు. వీడియోలు వస్తున్నాయి, సోషల్ మీడియాలో చెక్కలు కొడుతున్నాయి, మీడియా ఎలక్ట్రానిక్ మీడియా కథనాలు రాస్తున్నది ఉద్యోగస్తులు ఇబ్బంది పడుతున్నారని చెప్పి. ఇలా ఒక జిల్లాలో ఉండే వ్యక్తి, ఒక జిల్లా ఉద్యోగం వ్యక్తి ఇంకో జిల్లాకు ఏ విధంగా పోతారో ఒకసారి ముఖ్యమంత్రి ఆలోచించాలి. మానవత్వంతో ఆలోచించు రాష్ట్ర ముఖ్యమంత్రి, మానవత్వంతో. ఇలా ఉద్యోగస్తుల ఉపాధ్యాయుల పాపం పట్టే పోదు, ఉసురు పట్టిన పోదు రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుకో. పేదల ఉసురు పట్టిన పోదు రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుకో. ఎస్సీ ఎస్టీ లకు కనీసం ఆప్షన్స్ లేవు, దానిలో వాళ్ళని పట్టించుకుంటలేవు. బీసీ ఉద్యోగులకు ఆప్షన్ ఉండాలి, దాన్ని తొలగించినవు. ఏది ఏమి లేకుండా నీ ఇష్టానుసారంగా 370 జీవో ఇలా విడుదల చేసి జీవోను తప్పవర్తలే మేము సవరించాలి జీవోను. అరే నీకు కనీసము అనేక సందర్భాల్లో ఉద్యోగ సంఘ నాయకులు నీకు ఇబ్బంది వచ్చినప్పుడు ఉద్యోగ సంఘ నాయకులను పిలిచివి చర్చలాంటివి. మరి ఈరోజు ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు భోజనాలు పెడితే అప్పుడు, ఇప్పుడు ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు కనీసం నువ్వు భోజనం పెట్టకు ఛాయ్ వస్తే చాలా, ఛాయ్ కూడా పిలిచి మాట్లాడు, పిలిచి మాట్లాడు, చర్చించు. అరే వాళ్ళ బాధలు తెలుసుకోకుండా ఇలా ఏడుస్తున్నారు కలపకలు. ఉద్యోగం చేసుడా వద్దా అని చెప్పి అలా బాధపడుతున్నారు. కష్టపడి చదువుకుంటే ఉద్యోగం వచ్చింది, ఉద్యోగం చేసుకుందాం, కుటుంబ పోషణ కుటుంబాన్ని పోషించుకుందాం అని చెప్పి ఆలోచిస్తారు. ఇవాళ మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెడితే ఇలా ఉద్యోగాలు చేసే పరిస్థితుల్లో ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు లేరు. అది ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్య స్పందించాలి, ఎట్టి వాళ్ళు స్పందించాలి. నువ్వు 370 జీవోను సవరించు, ఉద్యోగస్తుల ఉపాధ్యాయుల సమస్యను తెలుసుకో, చర్చించు వాళ్ళతోని. వాళ్ళు ఇచ్చిన అభ్యంతరాన్ని స్వీకరించు, నువ్వు వాళ్ళకి ఆప్షన్స్ మళ్ళీ. అప్పటి వరకు దీన్ని వెంటనే ప్రక్రియ నిలిపివేయి, లేకుంటే మాత్రం ఇలా ఉద్యోగస్తులు ఉపాధ్యాయుల కుటుంబాలు బాధపడి తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. తల్లిదండ్రులు అందరూ కూడా పొగలు మీద వాళ్ళు ఏడుస్తున్నారు, బీపీలు షుగర్లు పెడుతున్నాయి, ఉద్యోగస్తులు ఉపాధ్యాయులతో అనారోగ్యానికి గురవుతున్నారు, ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి, వాళ్ళ ఆసుపత్రి పాలవుతున్నారు. ఇంకా ఎంతమంది ఊసు రోజుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కనికరిస్తాడో ఇప్పటికి అర్థం కావట్లేదు. కాబట్టి ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు అందరూ కూడా మీరు ఎక్కడ నారాజు కాకండి, మీరు ఎక్కడ ఇబ్బంది పడకండి. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి దిగి వచ్చే వరకు కూడా భారతీయ జనతా పార్టీ మీ కండగా ఉంటుంది. ఎట్టి బస్సులో రాష్ట్ర ముఖ్యమంత్రి 370 జీవోను సవరించే వరకు కూడా ఉద్యోగస్తులకు ఉపాధ్యాయులకు మీ కుటుంబాలకు మేమండగా ఉంటాం. ఎక్కడ బాధపడకండి, అనారోగ్యానికి గురి కాకండి, వేరే అగత్యాలు పాల్పడకండి, మీ కండగా మేముంటాం. అందరం కలిసికట్టుగా ఉద్యమిద్దాం. సకల జనుల సమ్మె ఏ విధంగా జరిగిందో ఒక్కసారి నెమరు వేసుకోండి. అలాంటి సమ్మె తిరిగి జరగాల్సిందే. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి రాష్ట్రాన్ని పాలించే అధికారం లేదు, దాన్ని ఒక్కసారి గుర్తుంచుకొని అందరం కలిసికట్టుగా ఉద్యమిద్దాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మెడలు వద్దాం. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రగతి భవన్ గడి నుంచి బయటికి రావాల్సిందే. ఉద్యోగుల ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది.